తుఫాను బాధితులకు కూడా సక్రమంగా సాయం చేయలేదని మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆరోపించారు. ఆయన రాపూర్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుఫాను బాధితుల 10 కేజీల బియ్యాన్ని కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, నగదు సక్రమంగా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తలపెట్టిన అనేక కార్యక్రమాలు మూసుకుపోయాయని, కనీసం ఆరోగ్యశ్రీ కూడా అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య తదితరులు హాజరయ్యారు. జెన్ని రమణయ్య గారికి ఈరోజు తిరుగుతా ఉంటే పాప వాళ్ళు అల్లూరి రాజేంద్రని కొట్టుకుంటా ఉన్నారు. నేను ఈరోజు రాపూర్లో తిరుగుతా ఉంటే కూడా అయ్యా మా గ్వాల పడిపోయినాయి వచ్చి చూడాయి అని చెప్పని చెప్తున్నారు. మరి ప్రభుత్వానికి అలాంటివి పట్టు, మాటలు మాత్రం గొప్పలు చెప్తారు. ఈరోజు పేపర్లు కూడా రాస్తుంది ఆరోగ్యశ్రీ అనేది చంద్రబాబు నాయుడు పెట్టాడు. బ్రహ్మాండంగా చిన్నదానికి పెద్దానికి అన్నిటికీ కూడా ఆరోగ్య తెలుగుదేశం ప్రభుత్వాలు బ్రహ్మాండంగా వర్తించాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు అయినా కానీ నేను పెడతాను ఆరోగ్యశ్రీ అని చెప్పి ఈ రోజు పూర్తున్నంతరంగా అక్కడ వెళితే ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ అంటే ఇక్కడ దగ్గరకు రావద్దని బయటేస్తా ఉన్నారు. అది ఐసీయూ అయినా సరే, జనరల్ అయినా సరే, ఏదైనా సరే అక్కడ హాస్పిటల్ అప్పుడు పోయేదానికి లేదు. ఆరోగ్యశ్రీ అంటే లేదు లేదు ఈ హాస్పిటల్ అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు అలాంటివేమీ లేవు. ఈ జగన్మోహన్కి వర్షం వస్తే పట్టుకోదు. ఇక్కడంతా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, అది మైనింగ్ మాఫియా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తప్ప మరొకట్లేదు. ఎవరిని అడిగినా ఇదంతా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంట. అంటే రేపు ఎలక్షన్ కి మూట్ల మూట్లు పంపించి రేపు 5,000 ఇచ్చినా గానీ ఓటుకి తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి ఇస్తే కూడా దయచేసి సోదరి సోదరు అందరూ తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు ఇవ్వాలా. ఎందుకంటే ఇది ప్రభుత్వం డబ్బు, అక్రమంగా సంపాదించిన డబ్బు, ఆయనదేం కాదు. ఇక్కడ మీ లోడు పెట్టి మీ వాళ్ళు ముందు దాగి కొంతమంది చనిపోయిన డబ్బు, అదేవిధంగా లిక్కర్ ఇసుక మాఫియా ఇసుకలో వచ్చిన డబ్బులు కూడా ఎక్కడ చెక్కు లేదు, డీడీలు లేదు, మొత్తం కూడా క్యాషే. అదేవిధంగా మైనింగ్ ఇలా సైతాపురం చూస్తా ఉంటే తెల్లరాయి వాళ్ళు ఇష్టంగా దారుణంగా తోపుని ఎవరు చెప్పినా కానీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఒక ఎమ్మెల్యే ఆఫీసర్ ఎవరి ఆఫీసర్గా ఉండి ఆయన పైనుంచి కొత్తడు సార్ నేనేం చేయలేవు, మేము దీని జోలికి మేమే రాలేము, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు. అంటే పైన జగన్మోహన్ గణించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వ కానీ ఈ డబ్బులంతా కూడా హైదరాబాద్ పోతుంది కాబట్టి వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఈ పరిపాలన ఎప్పుడూ మనం చూడలేం. ఇంత ఈ ముఠాల పరిపాలన ఈ విధంగా అధికారులు సమాధానం చెప్పకుండా వాళ్ళు మాకేమీ సంబంధం లేదు, మేమేమీ చేయలేము, హెల్ప్లెస్ అంటున్నారు. కాబట్టి ఇటువంటి పరిపాలన పూర్వం ఎవరు చూసుంటూ ఎప్పుడు చూడాలి.